ఈ సింపుల్ చిట్కాతో బూందీ మనం బూందీ గరిటె లేకపోయినా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అయితే ఈరోజు మనం తయారు చేసుకునే బూందీ అనేది స్వీట్ బూందీ అన్నమాట. కావాలంటే మనం హాట్గా అయినా తయారు చేసుకోవచ్చు, కారం కారంగా. అయితే ఈరోజు నేను తీయగా ఉండేటట్లుగా బూందీని స్వీట్ లాగా తయారు చేసుకుంటున్నాను. అందుకోసం ముందుగా ఏదైనా పాత్రలోకి ఒక కప్పు పంచదార తీసుకొని ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు మనం పంచదారని కరిగించుకొని పాకం పట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను పాకం పట్టుకునేటప్పుడే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని పాకం అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి. పాకం అనేది మనం లేపాకం పట్టుకోవాలి. ఈ విధంగా పాకం అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే బాండీలు కూడా నూనె వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నూనె కాగే లోపల మనం పిండి అనేది కలుపుకుందాము. నూనెని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి కలుపుకుందాము. ఇక్కడ నేను జల్లెడ తీసుకొని ఇక్కడ 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నానండి బూందీ తయారు చేసుకోవడానికి. అయితే ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. అయితే మనం కొంచెం బూందీ తయారు చేసుకోవాలి, బూందీ గరిటె లేకపోయినా అన్నప్పుడు ఈ చిట్కా ద్వారా బూందీ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొంచెం పిండితో అయితే ఇలా తయారు చేసుకోవచ్చు అండి. వెంటనే ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఇప్పుడు పిండిలోకి చిటికెడు వంట సోడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ పసుపు అలాగే వంట సోడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వరకు నీళ్ళు అనేవి పడతాయి పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా. ఇలా పిండిని వీడియోలో చూపించినట్లుగా కలుపుకున్న తర్వాత చూడండి 1.5 కప్పు వరకు నీళ్లు పట్టాయి కరెక్ట్గా. కొంచెం ఉప్పు కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. మనకి నూనె కూడా చక్కగా కాగిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ముందుగా చిల్లులు గరిటె ఉంటుంది కదా, మనం ఏవైనా ఫ్రై చేసుకునే పదార్థాలని తీసుకునేది ఈ చిల్లులు గరిటె మీద ఇక్కడ నేను ముందుగా బూందీ అనేది వేసుకుంటున్నాను. ఈ చిట్కా అందరికీ తెలిసే ఉంటుంది. బూందీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇక్కడ మనం గ్రేటర్ ఉంటుంది కదా తురుముకునేది, చిన్న గ్రేటర్, ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ద్వారా కూడా మనం బూందీ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న హోల్స్ మీద బూందీ పిండి అనేది వేసుకొని బూందీ తయారు చేసుకుంటున్నానండి. అంటే ఎప్పుడన్నా మనకి బూందీ గరిటె లేనప్పుడు కొంచెం బూందీ ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ 2 చిట్కాల ద్వారా. ఇలా బూందీ మొత్తం చక్కగా వేయించేసుకున్న తర్వాత ఈ బూందీని పాకంలో వేసుకోవటమేనండి. పాకంలో వేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఆగి తింటే మనకి బూందీ చక్కగా పాకాన్ని పీల్చుకొని రుచిగా ఉంటాయి. మరి మీ అందరికీ ఈ చిట్కా ద్వారా తయారు చేసుకున్న ఈ బూందీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.